కశ్మీర్లో లో హిందూలే లక్ష్యంగా దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఉగ్రవాదులు స్థానికేతర ప్రభుత్వ ఉద్యోగులను వరుసగా హత్య చేస్తూనే ఉన్నారు. 17 రోజుల వ్యవధిలో ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చి చంపిన ముష్కరులు తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్ను బలి తీసుకున్నారు. కశ్మీర్ లోయలో తమకు భద్రత కరువైందంటూ స్థానికేతర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్ సినిమాను తలపించేలా కశ్మీర్లో హిందూలపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. లక్షిత దాడుల్లో భాగంగా నెల రోజుల్లో ఇప్పటి వరకు 8 మందిని చంపిన ముష్కరులు 3 హిందూ ప్రభుత్వ ఉద్యోగులను కాల్చి చంపారు. 2 రోజుల క్రితం కశ్మీర్ ప్రాంతంలోని కుల్గాం జిల్లా గోపాల్పోరాలో రజనీ బాలా అనే ఉపాధ్యాయురాలిని బలి తీసుకున్న ముష్కరులు తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ను పొట్టనబెట్టుకున్నారు. రాజస్థాన్కు చెందిన విజయ్ కుమార్ కుల్గాంలోని ఇల్లాఖీ దెహ్దీ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆయన విధుల్లో చేరారు. ఉదయం బ్యాంకుకు రాగానే ఆయనపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన విజయ్ కుమార్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఓ ముష్కరుడు బ్యాంకులోకి చొరబడి మరీ కాల్పులు జరిపిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు బ్యాంకు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. గత నెల 31న కుల్గాం జిల్లా గోపాల్పోరాలు 36 ఏళ్ల రజనీ బాలా అనే ఉపాధ్యాయురాలిపై ఆమె పనిచేసే ప్రభుత్వ పాఠశాల వద్దే కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత నెల 12న బుద్గాం జిల్లా చదూరా తాలూకాలు రాహుల్ భట్ను ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే కాల్చి చంపారు. మరోవైపు కశ్మీర్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మారణహోమం సృష్టించడంపై అక్కడి రాజకీయ పక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వరుస దాడులను భాజపాతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఖండించారు. అమాయకులైన ప్రభుత్వ ఉద్యోగులను చంపడం దారుణమని మండిపడ్డారు. కశ్మీర్లో హిందువులపై వరుస ఉగ్రదాడులకు నిరసనగా కశ్మీరీ పండిట్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జమ్మూలో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్ లోయలో తమకు రక్షణ కల్పించలేని పక్షంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ జమ్మూ ప్రాంతానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్పారు. జమ్మూకు చెందిన సుమారు 8,000 మంది కశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతర జిల్లాల బదిలీలో భాగంగా కశ్మీర్లో పనిచేయాల్సి వస్తోందన్న ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయలేమని తేల్చి చెప్పారు. 15 ఏళ్లుగా కశ్మీర్లో పనిచేస్తున్నప్పటికీ తమకు భద్రతకరమైందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు రాలేదని విమర్శించారు. తమకు భద్రత లేకుండా పదోన్నతులు అవసరం లేదని తేల్చి చెప్పారు.